భూమి మీద చిన్నవి నాలుగు, ఒకటి చీమలు, రెండు కుందేళ్ళు, మూడు మిడతలు, నాలుగు బల్లి. మొట్టమొదటిగా చిన్న చీమ గురించి మనం ఈ దినాన తెలుసుకుందాం. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. చీమలు బలము లేని జీవులు, అయినను వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. ఈ దినము ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అని అంటే, చీమలను చూసి మనము నేర్చుకోవాలి. చీమల యొక్క నడతను చూసి కొన్ని మనము ఈ దినాన కొన్ని విషయాలను మనం నేర్చుకోవాలి. చీమలు బలము లేని జీవులు, అది వాస్తవమైన విషయం ప్రేమైన దేవుని బిడ్డారా. వాటిలో నుండి మనము జ్ఞానము నేర్చుకునే ఆ మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి ఆ చీమ ద్వారా ఈ దినాన మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఏమి జ్ఞానం ఉంది వాటిలో అంటే, ఒకటి వివేచన ప్రకారము రానున్న దినాలకు ఆహారమును సిద్ధపరచుకుంటుంది. బలము లేని జీవి అయినప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డారా, అది ఆహారమును సమకూర్చి ధైర్యముగా ఆహారము దొరకని సమయంలో ఆహారం సమకూర్చిన ఆహారమును తిని తృప్తిగా ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డారా. అందుకే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. కొన్ని విషయాలు ఇందులో ఉన్నటువంటి వాటిని మనము నేర్చుకుందాం ప్రేమైన దేవుని బిడ్డారా. ఇక్కడ సొలొమోను రాస్తాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సోమరి ప్రేమైన దేవుని బిడ్డలారా, సోమరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మొట్టమొదటిగా సోమరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సోమరి నీవు చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టుకునము, అవి బలము లేని జీవులే కానీ ఆహారమును సిద్ధపరచుకుంటున్నాయి ఆ రానున్న వేసవి కాలము కొరకు, లేకపోతే రానున్నటువంటి కాలము కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారమును సిద్ధపరచుకుంటున్నవని ఈ సొలొమోను ప్రియమైన దేవుని బిడ్డారా సామెతల గ్రంథంలో మనకు తెలియపరుస్తాడు. ఒక మృగాన్ని కానీ ఒక చిన్న జీవిని కానీ ఒక్కసారి వాటిని వివరించు, లేకపోతే వాటిని విచారించు, అవి నీకు ఖచ్చితంగా జ్ఞానాన్ని బోధిస్తే ప్రేమైన దేవుని బిడ్డారా. మనం అనుకుంటున్నాము నాకు జ్ఞానము చాలా ఉందని, ఏమి లాభము సోమరిలా ఉన్నావు, నాకు జ్ఞానము మహాజ్ఞానం అనుకుంటున్నావు, ఏమి లాభము, ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడుతున్నావు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒక్కసారి మనకు మనం ఆలోచన చేసుకుంటే మనము ప్రేమైన దేవుని బిడ్డారా మృగాల చేత హెచ్చరించబడుతున్నాం, చిన్న జీవుల చేత హెచ్చరించబడుతున్నాం, ప్రాణము లేనటువంటి చిన్న పురుగుల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అలాగని ప్రేమైన దేవుని బిడ్డారా, అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును. చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళిన చిన్న చిన్న జీవుల దగ్గరికి వెళ్ళిన చివరిగా చీమల దగ్గరికి వెళ్ళిన జ్ఞానాన్ని అవి మనకు బోధిస్తాయి. ప్రేమైన దేవుని బిడ్డారా, మనము మిక్కిలి జ్ఞానము కలిగిన వ్యక్తులం అనుకుంటాము, కానీ మన జ్ఞానం శూన్యమైన జ్ఞానం ప్రేమైన దేవుని బిడ్డారా. కాబట్టి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుందాం ప్రేమైన దేవుని బిడ్డారా. అలాగని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకొక మాటను కూడా మనం చదువుకుందాం. ఇదే సామెతల గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం చదువుకొని మనకు ముందుకు వెళదాం. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. ఇది నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన కుమారునితో పలుకుతున్న మాట ఏమిటంటే, లేకపోతే పరమ తండ్రి అయిన దేవుడు తనకు కుమారుడైన తన పిల్లలతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. ప్రేమైన దేవుని బిడ్డారా, మనం అనుకుంటాము నాకు చాలా జ్ఞానం ఉన్నది, నా జ్ఞానానికి మించిన వ్యక్తి ఇంకెవడు లేడు అనుకుంటున్నాం, కానీ నువ్వు సోమరే. సోమరట ఎప్పుడూ నిద్రపోతాడట ప్రేమైన దేవుని బిడ్డారా.
ఎందాక నిద్రపోదువు నువ్వు, ఇంకా నిద్రపోదువా, ఇంకా కొంచెం సేపు నిద్రపోదునని నువ్వు ఇంకా ఎన్నిసార్లు అనుకుంటావని దైవ గ్రంథంలో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డారా, మనం ఎన్ని దినాలు నిద్రపోతున్నాం, ఒక్కసారి మనము దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి వారమే. తండ్రి తన హృదయాన్ని సంతోషపరచాలంటే తన కుమారుడు జ్ఞానము కలిగి తండ్రి హృదయాన్ని సంతోషపరచాలి. ఈ దినము ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడు సకల మానవులలో మనల్ని కూడా ఆయన సజీవమైన లెక్కలు లెక్కించాడు కదా, మనము దేవుణ్ణి ఆయన సంతోషపరుస్తున్నామా, ఒక్కసారి మనకు మనము ఆలోచన చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డారా, ఆయన మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటే రానున్న దినాల కొరకు, జరిగిన దినాల కొరకు, ప్రస్తుతం జరుగుతున్న ఈ దినం కొరకు కూడా మనం ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరి మీదనో ఆధారపడి వెళ్తే మనము సోమరిలుగా ఉంటాము. మన బ్రతుకు చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు కూడా. కాబట్టి చీమల్లో మహాజ్ఞానం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అవి బలము లేని జంతువులు అయినప్పటికీ కూడా ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. అవి బలము లేని జంతువులు అయినప్పటికీ కూడా వాటికి వాటి భద్రత ఏర్పరచుకొని రానున్న దినాల కొరకు బలమైన జంతువులు ఎలా బ్రతుకుతాయో వారు బ్రతకటానికి ఇష్టపడుతున్నారు, అవి బ్రతకడానికి ఇష్టపడుతున్నాయి. కాబట్టి మనము సీమల యొద్ద నుండి నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, మనము సోమరులుగా ఉండకుండా వాటి నడతను బట్టి జ్ఞానము తెచ్చుకొని మన పరమ తండ్రి అయిన దేవుని సంతోషపరచాలి.